Welcome to Mission the Traveler. Dasarpalla Joji. Ma'am, Miri. Dasarpalla Nirmala Rani. ఓకే మేము ఇక్కడ లయన్స్ క్లబ్ అని మనం నార్మల్ చాలా విన్నాం సిద్దిపేటలో ఉంటుందని, కానీ చాలామందికి అంటే ఏందో తెలియదు అసలు. ఈడ క్లబ్ ఉందని తెలుసు, కానీ అంటే దీంట్లో ఏముంది అసలు, ఏం కథ అని ఎవరు తెలియదు. అసలు మీ లయన్స్ క్లబ్ గురించి నాలుగు మాటలు చెప్పండి. అసలు మీరు చెప్పండి. లయన్స్ క్లబ్ అన్నది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, అంతర్జాతీయ సంస్థ. ఇది 1917 మెల్విన్ జోన్స్ గారి ద్వారా స్థాపించబడింది. సేవ అనేది ఏదో గొప్పది కాదు, మన తోటి వారికి వారి అవసరాలని మనము తీర్చగలిగే ఒక మంచి గుణం ఉన్న ఒక కార్యక్రమం. ఆ గుణంతో చేసినందువల్ల వారిలో సంతోషము, వారు దినచర్యలు వాళ్ళు కొనసాగించుకునేదానికి లయన్స్ క్లబ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థగా పనిచేస్తుంది. నేను మా సార్ జోజీ గారితోటి సేవా కార్యక్రమాలతోటి అలాగే లయన్స్ క్లబ్ మెంబర్గా కూడా వర్క్ చేస్తున్నాను. 10 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తూనే ఉన్నాము. ఈ సర్వీస్లో ప్రతి కూడా ఈవెన్ లేడీస్కి కూడా నేను సోషల్ సర్వీస్ చేస్తూనే ఉన్నాము. సో స్కూల్ యాక్టివిటీస్ కానీ, ఈవెన్ లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, ప్రతి ఒక్క ఈవెంట్ దగ్గర వెళ్ళటము, వాళ్ళకి సర్వీస్ ఇవ్వటము మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ సోషల్ సర్వీస్ చేయడం వల్ల మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చని కూడా మేము కొత్త ప్లాన్స్తో ప్రకారము విలేజ్ టు విలేజ్ అందజేయాలని కోరుతున్నాము. అంటే సార్, ఇప్పుడు ఇక్కడ లయన్స్ క్లబ్లో అంటే ఇక్కడ మీ టైమింగ్స్ ఏంటి, అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఓకే, లయన్స్ క్లబ్ అనేది ఒక మర్రి చెట్టు, ఊడల మర్రి చెట్టు లాంటిది, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉంది అన్నది నేను మొదటగా చెప్పాను. సో వారు సమాజంలో ఉండే ఇతర సమాజ సేవకులకు ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది. సో అది ఎలా ఇస్తుందంటే, ఎవరైతే మంచి మనసుతో సమాజానికి సేవ చేయాలనుకుంటారో వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తుంది. అలాంటి వాటిల్లో అభయజ్యోతి మనోవికాస కేంద్రం అన్నది ఒకటి, సిద్దిపేటలో 2013 ప్రారంభించింది. దీని ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న మానసిక దివ్యాంగులకు సేవ చేయడానికి ముందుకు వచ్చింది. దానికి తోడుగా ఈ అభయజ్యోతి స్వచ్ఛంద సంస్థ మన ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో మానసిక వికలాంగులకు సేవ చేయాలని స్థాపించబడింది 2013. దాన్ని ప్రోత్సహించి మంచి అవకాశాలను కల్పించి మంచి సేవా కార్యక్రమాలను ఎక్కువగా దినవారీగా లయన్స్ క్లబ్ సభ్యులు చేయడం వల్ల నాడు 5 మంది 6 మందితో ఉన్న అభయజ్యోతి విద్యార్థులు ఈరోజు ప్రత్యక్షంగా 45 వరకు వారికి సేవలు అందించే స్థాయికి చేరుకుంది. దాంతోపాటు రాజేష్ సదన్ అనే ఈ లయన్స్ క్లబ్ వారి యొక్క బిల్డింగ్ని కూడా వారు నిశుల్కంగా స్వచ్ఛంద సేవగా ఈ బిల్డింగ్ను ఇచ్చి ప్రజలకు సేవ చేయాలి, మా ద్వారా మీరు సేవ చేయండి అని ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన వారికి మనము కూడా ఒక సమాజంలో బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలి. అభయజ్యోతి ఒక ఎన్జిఓ సంస్థ. ఇది మేము దీంట్లో మానస వికలాంగులకు ఒక స్కూల్ స్థాపించాము. ఈ స్కూల్ అనేది స్టార్టింగ్ నుంచి చాలా ఇబ్బందులు పడుతూ కూడా ఈ రోజుకు 45 మంది మెంబర్లతోటి, ఆ స్టూడెంట్స్ తోటి మేము ఎంతో ఆనందంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే వీళ్ళు స్టార్టింగ్ స్కూల్కి 9:30 నుంచి వస్తారండి. ఈ పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా 10 సంవత్సరాల నుంచి కూడా మేము తీసుకుంటాము. ఇందులో ఎక్కువ సివియర్ వాళ్ళు మాత్రం తీసుకోవట్లేదు, బికాస్ మాకు అన్ని సహాయ కార్యక్రమాలు లేవు వాళ్ళకి అందించడానికి. అలాగే కొంచెం యాక్టివ్ ఉన్న పిల్లల్ని తీసుకొని వీళ్ళకు డైలీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాము. స్టార్టింగ్ రాగానే ప్రేయర్ ఉంటుంది, ప్రేయర్ తోటి చిన్న యాక్టివిటీ చేయిస్తాము, లైక్ మార్చ్ పాస్ట్ ఆర్ డ్రిల్ లైక్ దట్. దాని తర్వాత వీళ్ళకు బ్రేక్ఫాస్ట్ 10:30 to 11 లోపలనే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఏదైనా మంచిగా పోషకాహారం ఇస్తాము. అలాగే దాని తర్వాత యాక్టివిటీస్ అనేది వాళ్ళకు డైలీ కొంచెం రాయటము, బ్లాక్ బోర్డ్ మీద వీళ్ళకు వచ్చినవి ఆల్ఫాబెట్స్ కానీ, 1 2 3లు కానీ, లేకపోతే చిన్న చిన్న డ్రాయింగ్స్, కొంతమంది పిల్లలు ఒకేలాగా చెయ్యరు, కొంతమంది డ్రాయింగ్స్ చేస్తారు, కొంతమంది ఏదో వాళ్ళకు తెలియనివి ఒక చాక్ పీస్ ఇచ్చేస్తే గోడ మీద అలాగే బోర్డు మీద గీసేస్తూ ఉంటారు,
బట్ వాళ్ళు డైలీ డైలీ అది చేయటం వల్ల కొంచెం చేంజెస్ వచ్చాయి, చాలా చేంజెస్ వస్తున్నాయి. అలాగే వీక్లీలో మేము ఒక 1 అవర్ కలరింగ్ క్లాసెస్ కూడా పెడతాము, డ్రాయింగ్, పెయింటింగ్, వాటర్ కలర్స్ అండ్ క్లే మోడలింగ్, దాని తర్వాత పేపర్ ఫోల్డింగ్స్, ఇలాంటివన్నీ చిన్న చిన్నవి వీళ్ళకి నేర్పించుకుంటూ వచ్చాము. టుడే మా స్టూడెంట్స్ చాలా యాక్టివిటీస్గా చాలా చేశారు, గ్రీటింగ్ కార్డ్స్ చేశారు, తర్వాత వాటర్ కలర్స్తో కూడా చాలా అద్భుతంగా పెయింటింగ్ చేస్తారు. అలాగే వీళ్ళకి కొంచెం స్టడీస్ కూడా, లైక్ ఒక మామూలు స్కూల్ పిల్లలకి ఈ పిల్లలకి చాలా తేడా ఉంటుంది. ఆ పిల్లలతోటి మనము వాళ్ళు ఎలా చేస్తే మనం అలా మూవ్ అయితే వాళ్ళు దే విల్ బీ హ్యాపీ, ఒకటి. రెండోది మనము ఉపయోగించుకుంటే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. సో ఇలాగ వాళ్ళతోటి మనము కలిసిపోతుంటూ వాళ్ళకు వాళ్ళలో వాళ్ళనే చేంజెస్ అవుతూ ఉంటాయి డే బై డే. సో టుడే ఒక సిస్టమేటిక్గా వాళ్ళు ఇలా వెళ్ళొద్దు ఇలా అంటే మనకే చెప్తున్నారు, ఇలా కాదు మేడం ఇలా అనేసి. సో ఆ స్థాయికి వాళ్ళు ఎదగగలిగారు. ఇంతలో వీళ్ళకు ఒక యూనిఫామిటీ అని కూడా మాకు కొంతమంది దాతలు పిల్లలకి యూనిఫామ్ లాంటిది వాళ్ళు అందజేశారు. సో టుడే మామూలు బట్టలు కాకుండా ఒక యూనిఫామిటీ అనేది, ఒక యూనిటీ అనేది కూడా మేము వాళ్ళని సెట్ చేసాము. సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇక్కడికి ఒక్కరోజు స్కూల్ హాలిడే ఇచ్చినా కూడా వాళ్ళు స్కూల్ ఎందుకు పెట్టలేదు ఈరోజు అని మాకే ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు అన్నమాట. సో ఇలాగ పిల్లలు ఇంత చేతన రావడానికి ఫస్ట్ మా సారు ఫుల్ డే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇక్కడ వాళ్ళకు సేవలు అందిస్తూ వాళ్ళతోటి ప్రతి ఒక్క యాక్టివిటీ మా టీచర్స్ వాళ్ళ కోఆపరేషను ప్లస్ ఆయా వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం భోజనానికి దగ్గర అన్నిట్లో చక్కగా చూసుకుంటారు. సో అభయజ్యోతి కేంద్రము ఒక రోజులో మొదటిగా ప్రారంభమవుతుంది 9 గంటలకు. 9 గంటల నుంచి 9:15 లోపల పిల్లలందరూ చేరుకుంటారు. తల్లిదండ్రులు వారు తీసుకొని రావాల్సిన బాధ్యత ఉంది. వచ్చిన తర్వాత వారికి ప్రేయర్తో స్టార్ట్ అవుతుంది. ఆ ప్రేయర్ అయిపోయిన వెంటనే వారికి అల్పాహారము ఇవ్వబడుతుంది. ఈ అల్పాహారం అన్నది దాతలు ముందుకు వస్తున్నారు, అలాగే మనకు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారి ద్వారా రా మెటీరియల్ మనకు ఇస్తున్నారు. ఆ రా మెటీరియల్ని మనము వాళ్లకు పౌష్టిక ఆహారంగా ఇచ్చి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేస్తున్నాము. తర్వాత వారికి ఒక షెడ్యూల్ టైం టేబుల్ ఉంది. వాళ్ళకు మొదటిగా మ్యాథమెటిక్స్ అంటే నంబర్స్ని వాళ్ళు రాయడం నేర్చుకోవాలి, తర్వాత ఏబిసిడీలు నేర్చుకోగలగాలి. దాని తర్వాత వాళ్ళకు వాళ్ళు చేసుకున్నదే మళ్ళీ తిరిగి చెప్పగలిగే స్థితి ఉంటే చెప్పగలగాలి, లేకుంటే వాళ్ళు తిరిగి రాయగలగాలి, కాపీ మెథడ్ అంటారు. దాని తర్వాత మధ్యాహ్నం భోజనము మనము ఇక్కడ దాతలతో సహకారంతో మనము మధ్యాహ్నం భోజనము ఇస్తున్నాము. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం పూట వారికి రెగ్యులర్ యాక్టివిటీస్ని మళ్ళీ ఒకసారి ప్రోత్సహించే మాదిరి తీసుకుని వస్తూ ఉన్నాం. సో సాయంత్రం పూట మళ్ళీ డ్రిల్ యాక్టివిటీ, ఎందుకంటే మానసిక వికలాంగులు అన్న వాళ్ళు ఎంత శరీరాన్ని కదిలిపి అటు ఇటు తిరిగి మూమెంట్ ఉంటేనే వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు యాక్టివిటీస్ని మనము రెగ్యులర్ తయారు చేసి ఇస్తున్నాం. అభయజ్యోతి స్వచ్ఛంద సంస్థ సిద్దిపేటలోని కరీంనగర్ రోడ్లో నర్సాపూర్ క్రాస్ రోడ్డుకు దగ్గరలో రాజేష్ సదన్ అనబడే ఈ స్వచ్ఛంద సంస్థ వారి బిల్డింగ్లో నడపబడుతోంది. ఇందులో విద్యార్థులను తీసుకునే పద్ధతి ఏమిటంటే ఆ విద్యార్థులకు సదరం సర్టిఫికెట్ అన్నది ఉండాలి, లేదా ఆ విద్యార్థులను మేము చూసిన తర్వాత వారిలో కొన్ని లోపాలు ఏమైనా గుర్తించినట్లయితే మన భారతదేశానికి జాతీయ సంస్థ సికింద్రాబాద్ బోయినపల్లిలో ఉన్నది, వారిని అక్కడికి రెఫర్ చేసి అక్కడ నుండి సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మనము అడ్మిషన్ తీసుకుంటున్నాము. వారి ద్వారా రుసుము లేదా కంపల్సరీ ఫీజు అన్నది మనము ఎలాంటి విషయాలు ఏమీ లేవు ఇక్కడ, ఇవన్నీ దాతల ద్వారానే నడుస్తున్నది కాబట్టి అడిషనల్గా వారిని తీసుకోవడం లేదు. కానీ ఎవరైనా ఆర్థిక స్తోమత కలిగి ఉన్న వారు తప్పకుండా ఈ వ్యవస్థకు సహకారం అందించినట్లయితే వారి పిల్లవారితో పాటు ఇంకా ఒక 10 మంది పిల్లలను మనము వారికి సేవ ఇవ్వగలిగే శక్తి మనకు వస్తుంది. అలాగే ఈ పిల్లలకు ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ని, ముఖ్యంగా ఏంటంటే ఈ పిల్లలలో ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క రకమైన ఇబ్బందులు లేదా డిఫికల్టీస్ ఉంటాయి. సో వాటిని గుర్తించి మనము ఉపాధ్యాయులను అందరు కలిసి సమిష్టిగా తల్లిదండ్రుల సలహాలు తీసుకొని మనము ఆ పిల్లవాళ్ళ యొక్క స్థాయిని మెరుగుపరిచేదానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో ముఖ్యమైనది మేము ఈ మధ్యనే చేసిన ముఖ్యమైన చరిత్రాత్మక ఘట్టం ఏమిటంటే యోగా. యోగా ద్వారా, మెడిటేషన్ ద్వారా మానసిక దివ్యాంగులను కూడా
మార్చవచ్చు, వాళ్ళ స్థితిని మార్చవచ్చు అన్నది మొన్న 21వ తేదీ హైదరాబాద్ శాంతివనంలో అది ప్రూవ్ అయింది. దాని ద్వారా మనకు ఒక చరిత్రలో ఏషియా బుక్, వండర్ బుక్, తర్వాత ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నమోదు కావడం జరిగింది. అందులో అభయజ్యోతి కూడా ఉన్నందుకు ఒక జీవిత సాఫల్యంగా భావిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలి అంటే మీ అందరి సహకారము స్వచ్ఛందంగా మాకు అందించినట్లయితే అది కూడా ఆర్థిక నేరాలకు దూరంగా ఉంటూ మనము దానిని ప్రోత్సహించవచ్చు. మీరందరూ దానికి బ్యాంకు ఖాతాలు స్థిరంగా ఉన్నాయి, మాతో మీరు నేరుగా మాట్లాడదలుచుకుంటే నా నెంబరు 9349394158524. నేను మళ్ళీ చెప్తాను, 9394158524. మా వెబ్సైట్ abhayajyoti.org.in మీరు చూసినట్లయితే మీకు నేను చెప్పిన విషయాలు లేదా మేము దినవారీగా చేసే కార్యక్రమాలు మీరు అందులో ప్రత్యక్షంగా ప్రసార మాధ్యమాల ద్వారా వచ్చిన సమాచారాన్ని మేము చేస్తున్న యాక్టివిటీస్ని కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొందరు ఉంటారు సార్, వాళ్ళు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇలాంటి హెల్ప్ చేద్దాం అనుకుంటారు, బట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఇయ్యలేని పరిస్థితి ఉంది. సో అట్లా మీకేమైనా హెల్ప్ చేయాలని అనుకుంటే మీ నెంబర్ ఇస్తే, అంటే మీ ఫోన్ పే నెంబర్ అట్లా ఏమైనా చెప్తే, వాళ్ళు డైరెక్ట్ ఫోన్ పే చేస్తుంది కదా, ఉండాలి ఇదే నా నెంబర్ ఇదే సార్. ఇంకోసారి దాతలు ఎవరైనా ఒకవేళ ప్రత్యక్షంగా రాలేని పరిస్థితుల్లో అనే అంశం కూడా ఉంటుంది, కానీ ప్రత్యక్షంగా ఒక స్వచ్ఛంద సంస్థలో చేసే సేవలు ప్రత్యక్షంగా చూస్తే దాని విలువ, దాని ఒక ప్రభావము చాలా ఎక్కువ ఉంటుందని నమ్మేవాడిని నేను. కాబట్టి ఒకవేళ అనివార్యత వల్ల మీరు రాలేనట్లయితే నేను మాకున్న వెబ్సైట్ abhayajyoti.org.inలో మీరు పరిశీలించి అందులో ఇచ్చిన అకౌంట్ డీటెయిల్స్ని మీరు చూసి గూగుల్ ద్వారా కానీ లేదా ఫోన్పే ద్వారా కానీ మీరు నేరుగా వ్యవస్థ యొక్క ఖాతాకు మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా నా ప్రత్యేక నంబరు 9394158524కి గూగుల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దాన్ని నేను తిరిగి అభయజ్యోతి వ్యవస్థ అకౌంట్కు మార్చి మీకు ఆ రసీదును నేను అందివ్వగలుగుతానని తెలియజేసుకుంటున్నాను. దానికి మా ఈ అభయజ్యోతి వ్యవస్థకు ఇన్కమ్ ట్యాక్స్ వారి ద్వారా ఆమోదం పొందిన 12A 80G, తర్వాత ఇంకా పెద్ద ఎత్తున దీనికి సహకారం చేయాలనుకున్న వారికి CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఆమోదము కూడా మాకు ఉన్నది. అలాగే ప్రతి స్వచ్ఛంద సంస్థ నీతి ఆయోగ్ ద్వారా దర్పణ్ అనే ఒక రిజిస్ట్రేషన్ కూడా అభయజ్యోతికి ఉన్నది. కావున ఎలాంటి డిఫరెన్సెస్ కానీ లేకుంటే ఏదో మిస్ ఇంటర్ప్రిటేషను లేకుంటే మిస్యూజెస్ అనేది జరగని వ్యవస్థగా మేము ఇప్పటివరకు పేరు పొందాము. దాన్ని అలాగే మీ అందరి సహకారము సూచనల ద్వారా తప్పకుండా ముందుకు తీసుకెళ్తాము. రాబోయే కాలంలో మేము ఇప్పుడు ప్రస్తుతము అభయజ్యోతి కేంద్రము లైన్స్ భవన్ వారి యొక్క బిల్డింగ్లో స్వచ్ఛందంగా వారి ఇచ్చిన బిల్డింగ్లో మేము సేవ చేస్తున్నాము. మాకు దాతలు సిద్దిపేట వాస్తవ్యులు సోమ సుందరం గారు, దుందిగల రాజేశం గారు, దొంతుల గురువయ్య గారు, అలాగే గోలి నాగభూషణం గారు 1000 గజాల స్థలాన్ని మాకు ఇచ్చారు. మేము గౌరవ మంత్రివర్యంలో వారు మాకు ఆ బిల్డింగ్ని మాకు తయారు చేసి ఇస్తామన్నారు. సో అది వచ్చిన తర్వాత ప్రస్తుతం మేము ఒకే హాలులో పిల్లలందరినీ, ఈ 35 నుంచి 45 మంది పిల్లలను ఒకే హాల్లో మేము ఉంచి కొన్ని రిస్ట్రిక్షన్ తోటి సేవలు అందిస్తున్నాము. అవి కాకుండా మనకంటూ ఒక ప్రత్యేక బిల్డింగ్ వచ్చిన తర్వాత మిగతా స్కూళ్ళలో ఎలా ఉంటుందో, ఒక్కొక్క ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, సెకండరీ, ప్రీ వొకేషనల్, వొకేషనల్ అవి ఎలా ఉంటుందో అలాంటి వ్యవస్థల్లో మనము ముందు చూసేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాతలు సహృదయంతో మంచి మనసుతో సేవాభావంతో ముందుకు రావాలని కోరుకుంటున్నాను.
कूचो।